పిల్లలు మునుపటి వీడియోలో మనం దీర్ఘ ఘనము అంటే క్యూబాయిడ్ మరియు దాని నెట్ గురించి తెలుసుకున్నాము ఈ వీడియోలో మనం సమఘనము అంటే క్యూబ్ మరియు దాని నెట్ గురించి తెలుసుకుందాం ఈరోజు అప్పు పుట్టినరోజు చంద తన కోసం గగ్గు ఖడ్గమృగం దుకాణం నుండి ఈ ఆకారం గల నాలుగు బొమ్మలను తీసుకొచ్చాడు పిల్లలు మీరి ఆకారాన్ని గుర్తించగలరా అవును ఇదొక సమఘనము అంటే క్యూబ్ సమఘనం అంటే క్యూబ్ ఒక త్రిమితీయ ఆకారం అంటే త్రీ డైమెన్షనల్ దీనిలో అన్ని ముఖాలు అంటే ఫేసెస్ చతురస్రంలా అంటే స్క్వేర్ ఉంటాయి చందా ఈ బహుమతిని ఒక పెట్టెలో అలంకరించి అప్పూకు ఇవ్వాలనుకుంటోంది కాని ఆమె వద్ద ఈ ఆకారం గల ఏ పెట్టెలేదు అప్పుడు చందాకి దగ్గర నేర్చుకున్న నెట్ గురించి గుర్తుకొచ్చింది వెంటనే చందా ఒక మందపాటి కాగితం తీసుకొని దానిపై ఇలాంటి ఒక ఆకారాన్ని గీసింది పిల్లలు మీరీ ఆకారాన్ని చూసి ఇదొక ఘనము అంటే క్యూబ్ యొక్క నెట్ అవుతుందో లేదో అని చెప్పగలరా మరో మాటలో చెప్పాలంటే ఈ ఆకారాన్ని మనం ఈ బిందువులతో ఉన్న రేఖలపై మడిచి ఒక ఘనాకారపు పెట్టెను తయారు చేయగలమా వీడియోను పాజ్ చేసి మీరు ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనవచ్చు రండి మీ సమాధానం సరైనదో కాదో అని చూద్దాం చందా ఆ ఆకారాన్ని కత్తిరించి ఈ విధంగా మడవడం ప్రారంభించింది సబ్భాష్ పిల్లలు మీ సమాధానం ఖచ్చితంగా సరైంది ఈ ఆకారం ఒక ఘనము అంటే క్యూబ్ యొక్క నెట్ ఇదిగో చూడండి చందా యొక్క ఒక పెట్టె తయారైంది ఇప్పుడు చందా మరో మూడు బొమ్మల కోసం పెట్టెలను తయారు చేయాలి ప్రతి త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ ఆకారంలో ఒకటి కంటే ఎక్కువ నెట్ సాధ్యమేనని అప్పు తనతో చెప్పినట్లు చందాకి గుర్తొచ్చింది చందా ఇప్పుడు ఇలాంటి ఆకారం తయారు చేసింది చందా యొక్క ఈ ఆకారం కూడా ఒక ఘనము అంటే క్యూబ్ యొక్క నెట్ అవుతుందో లేదో మీరు చెప్పగలరా మీరు వీడియోను పాజ్ చేసి దీనికి సమాధానం కనుగొనవచ్చు అవును ఈ ఆకారం నుండి కూడా మనం ఒక ఘన అంటే క్యూబ్ ఆకారపు పెట్టెను తయారు చేయొచ్చు పిల్లలు మీరిప్పుడు ఘన అంటే క్యూబ్ ఆకారంలో ఉన్న మూడవ పెట్టెను తయారు చేయడానికి చందాకి సహాయం చేయగలరా చిత్రంలోని అన్ని ఆరు ముఖాలు అంటే ఫేసెస్ చతురస్రంలా అంటే స్క్వేర్ ఉండేలా జాగ్రత్త వహించండి మరియు వాటిని మడిచినప్పుడు ఒక ఘన అంటే క్యూబ్ ఆకారపు పెట్టె ఏర్పడాలి మీరీ వీడియోను ఆపి మీ నోట్బుక్లో దీన్ని చేయడానికి ప్రయత్నించవచ్చు పిల్లలు మీరు ఈ విధంగా కూడా ఇలాంటి ఆకారాన్ని చేయొచ్చు చంద మీరు చూపించిన ఆకారాల నుండి మరొక పెట్టెను తయారుచేసింది ఇప్పుడు చివరి పెట్టెను తయారు చేయడానికి ఒక మూతలేని ఘన అంటే క్యూబ్ ఆకారపు పెట్టెను తయారు చేయాలని మరియు దాని తెరిచిన ముఖం అంటే ఫేస్ మీద రంగు జలటిన్ కాగితాన్ని అంటించాలని చందా ఆలోచిస్తోంది చందా ఈ విధంగా విభిన్న ఆకృతులను తయారుచేసింది ఈ ఆకారాన్ని మడతపెట్టి మూతలేని ఘన అంటే క్యూబ్ ఆకారపు పెట్టె తయారవుతుందో లేదో అని మీరు చెప్పగలరా వీడియోను చేసి ఈ ప్రశ్నకు పరిష్కారం కనుగొనండి అవును పిల్లలు ఈ విధంగా మనం ఈ ఆకారాన్ని మడత పెట్టి ఒక మూతలేని ఘన అంటే క్యూబ్ ఆకారపు పెట్టెను తయారు చేయొచ్చు చందా పెట్టెలన్నీ తయారయ్యాయి ఆమె వాటిని తీసుకుని అప్పుపాటికి బయల్దేరింది పిల్లలు ఈ పాఠంలో మనం ఘనము అంటే క్యూబ్ మరియు దాని నెట్ గురించి నేర్చుకున్నాము తరువాతి వీడియోలో మనం మరిన్ని త్రిమితీయ ఆకారాలు అంటే త్రీ డైమెన్షనల్ మరియు వాటి నెట్ల గురించి తెలుసుకుందాము